ముందుగా ఈరోజు మేము చెప్తున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము తయారు చేసిన లెక్కలు కాదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా ఆధారంగానే ఈ మొత్తం ఫిగర్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. అంటే యూ షుడ్ నోట్ దట్ these details are not prepared by the state government. All these published and released by Government of India. రెండవది కొన్ని దేశాల మధ్య కూడా కొన్ని కంపారిజన్ ఇస్తున్నాం. ఇతర దేశాలతో భారతదేశంను పోల్చినటువంటి డేటా ఏదైతే ఉంటే అది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా ఆధారంగా మేము దాన్ని ఈరోజు మీ ముందు ఉంచబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ డేటా అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పూర్తిగా అవైలబుల్ ఉన్నాయి. వేరియస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్లో కానీ వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్స్లో కానీ అన్ని డేటా అంతా కూడా మీ అందరికీ కూడా అన్ని పబ్లిక్ డొమైన్స్లో అందుబాటులో ఉన్నటువంటి డేటా ఆధారంగానే మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. తర్వాత ఈరోజు పెట్టడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక 10 రోజుల క్రితం వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిఎస్డిపీలు కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ వివిధ గణాంకాలను విడుదల చేయడం జరిగింది. ఎంఓఎస్పిఐ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఎంఓఎస్పిఐ వారు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నుంచి ఈ డేటా అంతా కూడా ఒక వారం 10 రోజుల క్రితం పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. సో వీ థాట్ ఇట్ ఈజ్ అప్రోప్రియేట్. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటే కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఈ మధ్య ఆశీర్వాద యాత్రతో మన రాష్ట్రంలో పర్యటిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదనో, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయిందనో రకరకాలుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి గారు రాష్ట్రంలో పర్యటించేటప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, అంటే మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉందో అది అవగాహన రహిత్యంతోనైనా మాట్లాడాలి, లేదు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నమైనా అయి ఉండాలి. బట్ ఏది ఏమైనా మరి మేము రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలు పెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇవాళ ఎంత అద్భుతంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనేటువంటివి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి వివిధ గణాంకాల ఆధారంగా మరి అభివృద్ధికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దేశంలో కానీ ప్రపంచంలో కానీ దెర్ ఆర్ సమ్ పారామీటర్స్. సో ఆ పారామీటర్స్లో ముఖ్యంగా కొన్ని జిఎస్డిపి కానీ, పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ, పవర్ కన్జంప్షన్ కానీ, ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ రేట్ కానీ, మెజార్టీ ప్రజలు ఏ రంగాల మీద అయితే ఆధారపడుతున్నారో ఆ రంగాల్లో సాధించేటువంటి వృద్ధిని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాలు ఆయా దేశాల యొక్క అభివృద్ధిని మరి కొన్ని పారామీటర్స్ ఆధారంగా లెక్క చేయడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రత్యేకంగా ఆయా రంగాల్లో మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం అనేటువంటిది టోటల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు తయారు చేసి మీ ముందు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హార్డ్ కాపీ కూడా మీ అందరికీ ఇచ్చాం. ఈ ఆఫ్టర్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంకా కొన్ని విషయాలు కూడా మేము ప్రెస్ మీట్ రూపంలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో లెట్స్ బిగిన్ విత్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో ఏమేం చెప్తున్నాం అనేటువంటి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాము. సో ముందుగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి, రాష్ట్రం యొక్క వృద్ధి రేటును జిఎస్డిపితో మనం చూడడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి మీరు గమనించినట్టయితే మన రాష్ట్రం 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు 5,05,849 కోట్ల రూపాయలతో మన రాష్ట్ర జిఎస్డిపి ఉంటే ఈ 6 సంవత్సరాల కాలంలో మనం ఆల్మోస్ట్ డబుల్ 93.8% గ్రోత్ను నమోదు చేసుకొని 9,80,407 కోట్ల రూపాయల జిఎస్డిపిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. సో ఆల్మోస్ట్ డబుల్ అయినాం. మీరు చూసినట్టయితే తెలంగాణ జిఎస్డిపి 93.8% పెరిగితే ఈరోజు భారతదేశం యొక్క జీడిపి కేవలం 58.4% మాత్రమే పెరిగింది. సో దేశం యొక్క గ్రోత్తో కంపేర్ చేసినప్పుడు మన రాష్ట్రం యొక్క గ్రోత్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డబుల్. ఇన్ఫ్యాక్ట్ మన గ్రోత్ను మనం నమోదు చేయడమే కాకుండా దేశం యొక్క జీడిపి పెరగడంలో కూడా తెలంగాణ ఈరోజు దోహదపడతా ఉంది. వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్స్ గ్రోత్. ఇది దిస్ పాయింట్ యూ షుడ్ నోట్. అదేవిధంగా ఈరోజు చూస్తే జిఎస్డిపి మిగతా రాష్ట్రాలతో ఇప్పటివరకు దాదాపు 18 రాష్ట్రాల యొక్క డేటా కేంద్ర ప్రభుత్వం వెబ్‌సైట్ లో అందుబాటులో పెట్టినారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి డేటా ప్రకారంగా మనం చూసినట్లయితే we are the third highest percentage of increase in GSDP value in current prices. అంటే ఒక కేవలం ఒక రెండు రాష్ట్రాలు మాత్రమే మనకంటే ముందున్నాయి. మనము థర్డ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ద ఫస్ట్ హైయెస్ట్ ఇన్ ద సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. మొత్తం భారతదేశంలో చూస్తే మూడో స్థానంలో ఈరోజు జిఎస్డిపి గత 6 సంవత్సరాల యావరేజ్ గ్రోత్లో చూసినప్పుడు మూడో స్థానంలో ఉన్నాం. సో ఇది ఈరోజు కేంద్రం మొత్తం కేంద్ర ప్రభుత్వం 58.4%తో ఉంటే మనం 93.8%తో ఉన్నాం. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పనితీరు కంటే మెరుగ్గా ఉందనడానికి ఇది మన ముందున్నటువంటి ఒక పారామీటర్. అదేవిధంగా మీరు చూస్తే కాన్స్టెంట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తూ వెళ్తే 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు దేశం యొక్క జీడిపిలో మన వాటా 4.6% ఉంటే 2015-16కు 4.2గా, 2016-17 4.28గా, 2017-18లో 4.39గా, 2018-19లో 4.55గా, 2019-20లో 4.7, 2020-21లో 4.97. అంటే ఇట్స్ అ కాన్స్టెంట్ గ్రోత్. ఇఫ్ యు సీ ఒకరు ఒక సంవత్సరం పెరిగింది ఒక సంవత్సరం తగ్గింది అని కాకుండా 2014-15 నుంచి 2021 వరకు దాదాపు 1% దేశం యొక్క జీడిపిలో మనం అదనంగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఇది చాలా రిమార్కబుల్ గ్రోత్. నార్మల్గా ఇంత గ్రోత్ ఏ రాష్ట్రం కూడా సాధించలేదు. కానీ వరుసగా గత 6 సంవత్సరాలుగా ఒక కాన్స్టెంట్ గ్రోత్ను తెలంగాణ రాష్ట్రం నమోదు చేయడం జరిగింది. అంటే మనము ఈరోజు మీరు గమనించినట్టయితే 1% మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు భారతదేశం యొక్క జీడిపిలో మన వాటా 4% అయితే ఈరోజు 5% మనం పెరగడం జరిగింది. ఇట్స్ ఎ కన్సిడరబుల్ గ్రోత్. అదేవిధంగా మీరు ఇంకో విషయం కూడా గమనించాల్సింది, ఇక్కడ మనము దేశం యొక్క జీడిపిలో వీఆర్ ద 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్, 6వ అత్యధికంగా దేశానికి ఇస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనము చూస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మనము దేశం యొక్క జీడిపిలో 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ మనం, కానీ పాపులేషన్లో చూస్తే వీఆర్ 11th హైయెస్ట్. జియోగ్రఫికల్గా చూస్తే జియోగ్రఫికల్గా 11th హైయెస్ట్, పాపులేషన్లో 12th హైయెస్ట్, కానీ జీడిపి కాంట్రిబ్యూటర్లో మాత్రం 6th హైయెస్ట్. అంటే మనకంటే అనేక రాష్ట్రాలు జియోగ్రఫికల్గా పెద్దవి ఉన్నవి, పాపులేషన్ పరంగా పెద్దగా ఉన్నాయి, కానీ జీడిపిలో మాత్రం వారందరికంటే కూడా మనము 6th హైయెస్ట్ కాంట్రిబ్యూటర్గా మనం ఈరోజు దేశంలో మనం నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విజయాల్లో ఇది ఒక అత్యంత ముఖ్యమైనటువంటిది. మీరు ఒకసారి గ్రాఫ్ కూడా చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా మీరు చూడండి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన ఇఫ్ యు సీ దట్ బ్లూ లైన్ ఈజ్ తెలంగాణ, బ్లూ లైన్ ఈజ్ ఇండియా, గ్రీన్ లైన్ ఈజ్ తెలంగాణ. సో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు డిఫరెన్స్ 1%ఏ ఉండేది, యాక్చువల్గా 11%, 12%. కానీ మీరు 2021కు చూస్తే డిఫరెన్స్ ఆల్మోస్ట్ 5.4 డిఫరెన్స్. అంటే ఎవ్రీ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూస్తూ వెళ్తే ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా 2014-15 నుంచి 2021 వరకు దేశం యొక్క వృద్ధి రేటుకు తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చింది మనకు. ఇప్పుడు ఆ రోజు చూడండి మీరు 2014-15లో 11-12గా ఉన్నది, 15-16కు వెళ్ళినప్పుడు అది 10.5, 14.2, దెన్ 11.8 అండ్ 13.9, దెన్ ఇన్ ద ఇయర్ 2017-18 11.1, 13.9, 2018-19 హైయెస్ట్ గ్యాప్ 10.5 అండ్ 14.7, ఫాలోడ్ బై 7.8, 11.3. ఈవెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ కరోనా లాంటి క్లిష్టమైనటువంటి స్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం పాజిటివ్ గ్రోత్ను నమోదు చేసింది, +2.4. వేరాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు చూస్తే అవర్ జీడిపి వాజ్ -3. అంటే క్లిష్ట సమయంలో కూడా మనం ఒక పాజిటివ్ వృద్ధి రేటును సాధించినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. సో అట్లా మీరు చూసినట్టయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాల్లో చూస్తే 11.7 యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను జిఎస్డిపిలో మనం సాధించాం. గత 6 సంవత్సరాల్లో వరుసగా చూస్తే 11.7 వృద్ధి రేట్ను మనం సాధించాం. వేరాజ్ కంట్రీది చూసినప్పుడు అది 8.1 వృద్ధి రేటు ఉంది. సో దీన్ని బట్టి మనం కంపేర్ చేస్తే గత 6 సంవత్సరాల్లో 3.7% అదనపు వృద్ధి రేటును ఇవాళ జిఎస్డిపి జీడిపిలో మన రాష్ట్రం సాధించింది అనేటువంటిది ఇవాళ గర్వంగా మనందరం చెప్పుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ వారు అవలంబించేటువంటి విధానాల వల్ల ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి వృద్ధి రేటును ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది. అంటే ఇది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు, గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరుకు ఇవాళ దేశం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. ఇవాళ మొత్తం ఈ డేటా అంతా కూడా అవైలబుల్ ఉంది. అంటే ఈ ప్రభుత్వ విధానాలు కరెక్ట్గా ఉన్నాయి కనుకనే ఇవాళ తెలంగాణ ఇంత మంచి వృద్ధి రేటును సాధించగలుగుతూ ఉంది.